నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. పరవాడ ఫార్మసిటీ రామ్కి సాల్వెంట్స్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు పూర్తి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి. జిల్లాలో విశృంఖలంగా విజృంభిస్తున్న కరోనా. 24 గంటల్లో 179 కొత్త కేసులు. కరోనా అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్న మత్స్యకార వాడలు ఉపాధి కోల్పోయి గంగపుత్రుల ఆకలి కేకలు. పైకిరావుపేట సమీప సముద్రంలో మత్స్యకార బోటు బోల్తా, ఒకరు గల్లంతు. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖలో పెను సంచలనం రేపిన ఫార్మసిటీ రామ్కి సాల్వెంట్స్ ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ఘటనపై జిల్లా కలెక్టర్ వినయచంద్ నియమించిన దర్యాప్తు కమిటీ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ పంపించనున్నారు. విశాఖ పరవాడ ఫార్మాసిటీలో సాల్వెంట్ కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నియమించిన విచారణ కమిటీ నివేదికను అందజేసింది. 5 సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రమాదంపై పూర్తి స్థాయిలో నివేదికను రూపొందించింది. ప్రమాదం జరిగిన తీరు, ఆ తర్వాత నెలకొన్న పరిణామాలపై 2 నివేదికను కలెక్టర్కు అందజేసింది. సాల్వెంట్ రికవరీ రియాక్టర్ వద్ద డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్ధి చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కమిటీ నిర్ధారించింది. సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేయడంలో విఫలం కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కమిటీ సభ్యులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసరావు కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయనున్నారు. యాజమాన్యం తరఫున 35 లక్షల రూపాయలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 15 లక్షల పరిహారం అందజేయనున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి 20 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మలేష్ కు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖలో పెను సంచలనం రేపిన పరవాడ ఫార్మాసిటీ విశాఖ సాల్వెంట్స్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. ప్రమాదంపై యాజమాన్యంతో పాటు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరుస ప్రమాదాలతో భీతిలిన పరిసర గ్రామ ప్రజలలో ధైర్యాన్ని నింపారు. ఈ పర్యటనలో విజయసాయిరెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా ఉన్నారు. జిల్లాలో కరోనా రెచ్చిపోతోంది. రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 179 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య 2375కు చేరింది. జిల్లాపై కరోనా కన్నెర చేస్తోంది. కోవిడ్ విజృంభణ కొనసాగుతుంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా శరవేగంతో విస్తరిస్తోంది. తాజాగా మరో 179 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2375కు చేరింది. జిల్లాలో కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కరోజులో ఇన్ని ఎక్కువ కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. కొత్త కేసుల్లో నర్సీపట్నంలో 10, అనకాపల్లిలో 9, బుచ్చిరాజుపాలెంలో 8, ఆరిలోవలో 7 కేసులు నమోదయ్యాయి. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 35కు చేరింది. జిల్లాలోని 91 క్వారంటైన్ కేంద్రాల్లో 1858 మంది, ఐసోలేషన్ ఆసుపత్రిలో 570 మంది చికిత్స పొందుతున్నారు. కేవలం 4 20 మంది మృత్యువాత పడడంతో జిల్లావాసుల్లో భయాందోళన నెలకొంది. కరోనా దెబ్బకు వ్యవస్థలు, సంస్థలు మూతపడుతున్నాయి. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. వాటి మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతూ అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తున్నారు. వీరిలో ముందు వరుసలో నిలిచే మత్స్యకారుల ఆకలి కేకలపై ఏసీటీ కథనం. కరోనా ప్రజాజీవనాన్ని, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేసింది. ఎన్నో సంస్థలను స్వచ్ఛందంగా మూతపడే దుస్థితికి చేర్చేసింది. ముఖ్యంగా గంగమ్మ తల్లిని, శ్రమశక్తినే నమ్ముకుని జీవనం సాగించే గంగపుత్రులను ఉపాధికి దూరం చేసింది. జిల్లా అంతటా చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్ మహమ్మారి ముఖ్యంగా జాలారిపల్లెలో తిష్టవేసు కూర్చుంది.
మత్స్యవాడలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో అధికారులు ఆ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. దీంతో సమీప ప్రాంతాల్లో నెత్తిన బుట్టను పెట్టుకుని చేపలను విక్రయించే బెస్త మహిళలను నగర ప్రజలు అంటరాని వారిగా చూస్తున్నారు. కొంతమంది చేపల వాడకాన్ని నిషేధించారు. ఇదిలా ఉండగా జాలరి పల్లెలకు సమీప ప్రదేశాల్లో కొందరు మత్స్యకార మహిళలు పాచి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. కరోనా పుణ్యమాని చాలా మంది యజమానులు వీరిని ఇళ్లలోకే అనుమతించటం లేదు. దీంతో మత్స్యకారుల పరిస్థితి ఒడ్డున పడ్డ చేపల్లా తయారైంది. మేము మత్స్యకారులు, మేము ఏటలకు వెళ్ళా, ఏటలు బోట్లకు వెళ్ళి బోట్ల నుంచి చేపలు తెచ్చుకున్నా మా చేపలు ఎవరు ఇచ్చుకోవట్లేదు. అలాగా మేము ఆడవాళ్ళు ఉన్నామంటే ఆ చేపలు తీసుకెళ్ళి ఊరి మీదకి వెళ్తే ఊరి మీద ఎవరు మమ్మల్ని దగ్గరకు రానివ్వట్లేదు. మీరు ఎక్కడికి రావద్దు, మీ చేపల వల్ల మేము మీ చేపల వల్ల మా భవిష్యత్తు పాడైపోతుంది, మా తింటే మా కరోనా వస్తుంది. ఈ కరోనా వల్ల మేము మీతో పాటు మేము అంటించుకొని ఉండాలంటే ఉండాలి, మేము వెళ్ళాలి నుంచి బయటకు రాదు, మీరు పోయండి ఇక్కడి నుంచి. ఇప్పుడు మాకు బతికే బతుకు లేదు, మా బతకనందుకు ఆధారం కూడా లేదు. మా పిల్లలు మా తల్లులు ఇంట్లో పడి ఏడుస్తున్నాం. ఈ దీనికి గవర్నమెంట్ కూడా మమ్మల్ని సహకరించాలి. కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోతున్న వివిధ వర్గాల ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు రూపాల్లో ఆదుకుంటున్నాయి. కరోనా కారణంగా ఉపాధికి దూరమైన పేద ప్రజలకు ప్రభుత్వాలు మొదట్లో 1,000 రూపాయలు, తల ఒక్కంటికి 5 కేజీల బియ్యం, యావత్ కుటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగలు మాత్రమే అందించి చేతులు దులిపేసుకున్నాయి. అటు తర్వాత ఆ 1,000 రూపాయలు మానేసి కేవలం 5 కేజీల బియ్యం, కుటుంబం అంతటికీ కేజీ కందిపప్పు లేదా శనగలు అందిస్తూ మమా అనిపిస్తున్నాయి. దీంతో చేపల వేట అమ్మకాల మీదే జీవనం సాగించే మత్స్యకారులు కోవిడ్ మహమ్మారి దెబ్బకు ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో అంటరాని వారిగా చూడబడుతూ ఉపాధి కోల్పోయిన వీరిని కోవిడ్ సమస్య పూర్తిగా సమసిపోయేంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సాంప్రదాయ మత్స్యకార యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి విజ్ఞప్తి చేస్తున్నారు. రేషన్ కార్డు ఉండాలి, ఐడి కార్డు ఉండాలి, ఆ బోటు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలంటున్నారు. బోటు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నా సరే మత్స్యకారులకి ఐడి కార్డులు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఆ ఐడి కార్డు లేనిది సంక్షేమ పథకాలు లేవంటున్నారు. మరి ఐడి కార్డులు గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంటే వద్దనేస్తే వాళ్ళు బ్రతుకులు ఏమైపోవాలండి, ఏమైపోవాలి? ఇప్పుడు అనోగత పాలైపోయారు చూడండి, ఎంతమంది ఎన్నో విధాలుగా ఉన్నారు. ఏ బయట వాళ్ళు అయితే, అదర్ క్యాస్ట్ వాళ్ళు అయితే ఏ కూలి పనికైనా మట్టి పనికైనా వెళ్ళిపోతారు. మా మత్స్యకారులకి ఏం పని చేస్తారండి వాళ్ళు? అసలు ఇప్పుడు రానిట్లేదు, అస్సలు రానిట్లేదు. వాళ్ళకే ఎక్కువ ఉందని అనౌన్స్మెంట్ చేస్తారండి, కోవిడ్ 19 మత్స్యకారులకే ఉందని. సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి, తర్వాత సెంట్రల్ నుంచి మాకు తక్షణం రావాలండి, తక్షణం మోడీ సహాయం మాకు అందాలండి. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట సమీపంలో సముద్రంలో మత్స్యకారుల బోల్టు బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతయ్యారు, మరో 7 సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన జగ్గారావు అనే మత్స్యకారుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన 8 మత్స్యకారులు ఉదయాన్నే సముద్రంలో చేపల వేట కోసం బోటులో బయలుదేరారు. కొంత దూరం ప్రయాణం చేసేసరికి కెరటాల ఉధృతికి బోటు బోల్తాపడింది. దీంతో బోటులోని మత్స్యకారులంతా సముద్రంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో జగ్గారావు అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. మిగిలిన 7 మత్స్యకారులు సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన జగ్గారావుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పాయకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. మెరైన్ పోలీసులు గాలింపు చర్యల్ని పట్టారు. సుమారు ఉదయం 5 గంటల ప్రాంతంలో శ్రీమూర్తులు అనే 6 చేపల వేట నిమిత్తం వెళ్తుండగా వారి యొక్క పడవ కెరటాలు దాటికి తిరగబడి అందులో ఉన్నటువంటి దాసు, అబ్రహం, ఆనంద్, జగత, శ్రీమూర్తులు అనే 5 వ్యక్తులు తిరిగి పడవతో పాటు ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. ఒడ్డుకు చేరుకున్న వారిని ఒడ్డున ఉన్న మిగతా వ్యక్తులు సహకరించి పడవను కరిగేసి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి నేరుగు జగన్నాథం తండ్రి అబ్బాయి 39 సంవత్సరాలు మారుపల్లి చెందిన వ్యక్తి, ఇంతవరకు కనిపించలేదని చెప్పి మేము అదే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి ఋతుపవనాలకు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తోడు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా ఋతుపవనాలు చురుగ్గా మారగా దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
కోస్తా రాయలసీమ ప్రాంతాలతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నగరంలోని ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా విశాఖ ఏజెన్సీ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న నైరుతి రుతుపవనాలు దీనికి తోడు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు, నగరంలో చిరు జల్లులు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని తాను అనుమానం పడిన దాన్ని నిర్ధారిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తన అనుమానాలు నిజం చేస్తూ చంద్రబాబు నాయుడు మాట్లాడారన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని అడ్డుకునే యత్నంలో కుట్ర ఉందనే అనుమానం ఉందన్నారు. వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ జరుగుతున్నటువంటి వరుస సంఘటనల మీద ఏదో కుట్ర కోణం ఉంది అన్నటువంటి విషయాన్ని, దాని మీద నాకు అనుమానాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని నిన్న నేను అభిప్రాయపడ్డం. నాకున్నటువంటి అనుమానాల కన్నా చంద్రబాబు నాయుడు తాలూకా వ్యక్తిత్వం మీద మరింత నమ్మకం నాకుంది. ఇటువంటి కుట్రలో ఆయన భాగస్వామ్యం అవడానికి ఎక్కడ కూడా వెనుకాడ్డు అనేటువంటి విషయాన్ని కూడా నిన్న నా అభిప్రాయంగా వ్యక్తపరిచాను. అయితే ఈరోజు ఆయన స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బకొట్టేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనేటువంటి భయంతో నిన్న అనుమానాలన్నీ కూడా వ్యక్తపరచడం, సో నాలాంటి వాడు మాట్లాడినప్పుడు సహజంగా ఆయన కింద ఉన్నటువంటి ఆయన మాజీ మంత్రిలో లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి 10 మందో 15 మందో శాసనసభ్యులో ఎవరన్నా స్పందించుంటే బాగుండేది. కానీ నిన్న నేను వ్యక్తపరిచినటువంటి అనుమానాన్ని చంద్రబాబు నాయుడు గారే నేరుగా స్పందిస్తూ ఆయన తాలూకా మాటల ద్వారా మేము కంపెనీల కోసం, కంపెనీ యాజమాన్యాల కోసం, కంపెనీల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల కోసం మాట్లాడుతూ ఉంటే నిన్నంతా కూడా మా మీద మోపుతా ఉన్నారు అన్నటువంటి మాటని ఆయన ఈరోజు స్పందిస్తూ ఆయన ఒక పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఆ ప్రకటన చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, గుమ్మడికాయ దొంగ ఎవడం అంటే భుజాలు తడుగుకున్నట్టుగా ఒక కుట్ర కోణం ఉందేమో అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తపరచడం, దానికి ఆయన స్పందించి నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి బాధితులకు 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. మరి మొన్న మీరేం మాట్లాడారు, ఎల్జీ పాలిమర్స్ ఇచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఏం సరిపోతాయని మాట్లాడారు. విశాఖలో పెను సంచలనం రేపిన పరవాడ ఫార్మాసిటీ, విశాఖ సాల్వెంట్స్ అగ్ని ప్రమాదం ఘటనా స్థలాన్ని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ ప్రమాదంపై యాజమాన్యంతో పాటు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరుస ప్రమాదాలతో భీతిలిన పరిసర గ్రామ ప్రజల్లో ధైర్యం నింపారు. ఈ పర్యటనలో విజయసాయిరెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై కమిటీ కూడా వేయడం జరిగిందని గుర్తు చేశారు. జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కేబినెట్ అంతా కూడా కలిసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్ని 25 జిల్లాలుగా చేయాలని చెప్పి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఇచ్చినటువంటి దాని ప్రకారం దానికి ఒక కమిటీ వేయడం, వచ్చే మార్చి 31వ తారీఖు కల్లా నూతన జిల్లాల ఏర్పాటును కూడా చేయబోతున్నాం అన్నటువంటి మాట చెప్పడాన్ని హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్లమెంట్ జిల్లా పరిధి ఏదైతే ఉందో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అయితే నియోజకవర్గాలు ఉన్నాయో వాటినే జిల్లాగా ఏర్పాటు చేస్తామన్నటువంటిది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. రేపు సంబంధించినటువంటి నిపుణులతో కమిటీ వేశాం, ప్రిన్సిపల్ సెక్రటరీస్తో, కొంతమంది సీనియర్ ఆఫీసర్స్తో కమిటీ వేశాం.
సో కమిటీ రిపోర్ట్ ప్రకారం మీ ఆలోచన చేసినటువంటి తీరును కూడా వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమరు అభిప్రాయపడినట్టు ఆ రెవెన్యూ అంతా కూడా మీరు అన్నట్టు మా అనకాపల్లికి వచ్చేస్తే మీకు బాధ ఎక్కువ పడతాం అన్నట్టున్నారు. సో అలా కాదు, ఏదన్నా అందరికీ సమానంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి రెవెన్యూ వాళ్ళకి వచ్చేటట్టు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత చేస్తాం. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పరవాడ ఫార్మాసిటీ రామ్కీ సాల్వెంట్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి గంగారావు ఆరోపించారు. జగదంబ దగ్గరలో గల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంగారావు మాట్లాడుతూ ప్రమాదానికి కారణమైన రామ్కీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబానికి 1 కోటి రూపాయలు, బాధితులకు 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజానీకం యొక్క జీవితాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. గత 3 నెలల నుంచి వరుసగా భారీ పేలుళ్ళు సంభవిస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కున ఏ రోజు ఏ కంపెనీ పేలిపోతుందో, ఎంతమంది చనిపోతారో, ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోని భయోందోళనతో విశాఖ నగర వాసులు జీవం గడపాల్సినటువంటి దుస్థితిలోకి రాష్ట్ర ప్రభుత్వం నెట్టింది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని ఉండి ఉన్నట్లయితే సాయినార్లో ప్రమాదం జరిగి ఉండేది కాదు, నిన్న రామ్కీలో ఈ ప్రమాదం జరిగి ఉండేటటువంటిది కాదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. అలాగే వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళందరూ కుర్రవాడికి శ్రీనివాస్కి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. జిల్లాపై కరోనా విరుచుకుపడుతోంది. రికార్డు స్థాయిలో కేసులను నమోదు చేయడమే కాకుండా మరణ మృదంగం మోగిస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి స్పీడుకు అడ్డుకట్ట వేయాలని జిల్లా అధికార యంత్రాంగం సంకల్పించింది. పడకల సంఖ్యను పెంచాలని ఓ నిర్ణయం కూడా తీసుకుంది. కరోనా వైరస్ జిల్లాలో విజృంభిస్తోంది. కోరలు చాచి పంజా విసురుతోంది. పలువురిని వైరస్ బారిన పడవేయడమే కాకుండా కొందరి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మహమ్మారి కరోనాకు చెక్ పెట్టేందుకు, బాధితులకు ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు సంకల్పించింది. పడకల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. విమ్స్లో కోవిడ్ 19 పడకల సంఖ్యను 548 నుంచి 750కి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి బెడ్కు ఆక్సిజన్ సదుపాయం ఉండేలా జాగ్రత్త పడుతోంది. అలాగే కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్లో కొత్తగా మరో 300 పడకలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఛాతి, ఈఎన్టీ, రాణి చంద్రమణిదేవి ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో కోవిడ్ 19 పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల ఫలితాల కోసం నిరీక్షించే సమయంలో రోగులను ఐసోలేషన్లో ఉంచేందుకు 250 బెడ్లను సిద్ధం చేయనున్నారు. టీడీపీ అధినేత బ్యాక్డోర్ పొలిటీషియన్ అని, తన రాజకీయ చరిత్రలో పొత్తులతో మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగారని ఎద్దేవా చేశారు. 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే కేవలం 23 సీట్లకే పరిమితమయ్యారన్నారు గుడివాడ అమర్నాథ్. ఎన్టీఆర్ బ్రతికుండగానే ఎన్టీఆర్ ట్రస్ట్ని లాగేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈజ్ ఎ బ్యాక్ డోర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చదివి పాస్ అయిన వాళ్ళని చూస్తాం, కాపీ కొట్టి పాస్ అయిన వాళ్ళని చూస్తాం పరీక్షలు రాసినప్పుడు. చంద్రబాబు నాయుడు రెండో రకం. రాజకీయాల్లో తన స్వశక్తితో, రాజకీయాల్లో తాను వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు తన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజన్నా స్వయంగా తన స్వశక్తితో ఈ రాష్ట్రంలో అధికారంలోకి గాని, తాను స్వయంగా ముఖ్యమంత్రిగా గాని ఏ రోజైనా విజయం సాధించడం చెప్పమనండి. మొదట మీరు ముఖ్యమంత్రి కావడమే మీరు కుట్రలో భాగంగా మీరు కుట్ర చేసి మీ పిల్లని ఇచ్చినటువంటి మామను వెన్నుపోటు పడిచి ఆ రోజు కూడా బ్యాక్డోర్ పాలిటిక్స్ చేశారు. మీరు ఆ రోజు కూడా మీరు ఈ రకమైనటువంటి కుట్రలో భాగంగానే మీరు ముఖ్యమంత్రి అయ్యారు 99లో వాజ్పేయి గారి వల్ల. 2004 2009 ఎంతమందితో కలిసి వెళ్ళినా మీ పరిస్థితి ఏమైందో చూసాం. 2014లో మరో 4 రాజకీయ పార్టీలతో కలిసి వెళ్ళారు. తీరా మీ బలం చూస్తే మొన్న 2019లో మీరు ఒంటరిగా పోటీ చేస్తే తమ తాలూకా శక్తి ఏంటో చూడండి. కాపీ కొట్టే విద్యార్థిని తీసుకెళ్లి ఒకటే రూమ్ లో కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తే ఏమవుతుందో మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి అది జరిగింది. ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యపడుతుందని ఇటీవల ఉత్తరాంధ్ర కాపునాడు అధ్యక్షుడిగా నియమితులైన పులపా రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. గాజువాక 67 68 వార్డుల కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాజువాక హైస్కూల్ రోడ్లో రవీంద్రనాథ్కు అభినందన సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని కోరారు.
కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాపు నేస్తం ద్వారా లబ్ధిదారులకు చేయూతనిచ్చిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు గుంటూరు శంకర్రావు, ఈటి శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి చూసి ఓట్లు వేయలేదు, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓట్లు వేశారు. రాజశేఖర రెడ్డి లోక్య ముఖ్యమంత్రి, ప్రజా సంక్షోభం కోసం అంటే ఒక ప్రజా సంక్షేమ శాఖ ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రి ఉండవలసినటువంటి చూసిన సర్వమాన సౌభ్రతము సమైక్యత భావము సంఘీభావము అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు సమతుల్యము సమభావం తోడగలిగిన వాడే అసలైన శసలైన ప్రజాస్వామ్య పరిరక్షకుడు. కులపిచ్చి ధనపిచ్చి రాజ్యాకాంక్ష పిచ్చి కొడుకు పిచ్చి పట్టుకుంటే చంద్రబాబు నాయుడు అట్లు కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా కులపిచ్చి పట్టుకుంటే ఆడిపోతారు. వీళ్ళు పోకుండా ఉండాలంటే ఏదైనా ఒకటి విషయం ఈ నేను రాష్ట్రంలో ఈ ఉత్తరాంధ్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు చేశారు కనుక నేను చేయవలసింది రాత్రి భవన్లో మీరు ఎప్పుడు ఎనీ టైం ఏ పోలీస్ స్టేషన్ సరే ఒక తహసీల్దారు ఒక కలెక్టర్ ఒక కమిషనర్ ఎవరికైనా సరే నా దగ్గర రండి, నేను ఏంటో మీకు తెలుసు అందరికీ నేనేం చేయగలను నా సమర్థత అయితే మీకు అంతా తెలిసిన విషయం. అంతేత ఇక్కడ మనకి మన కాపు వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడం నా బాధ్యత. నగరంలో ఒకసారిగా వాతావరణం మారింది. నగర వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూ ఉండడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరి బిగ్గిరి అయిన నగరవాసులు ఉపశమనం పొందారు. ఉదయం నుండి కురుస్తున్న చిరుజల్లులతో నగరం తడిసి ముద్దయింది. నగర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి ఋతుపవనాల కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉపాధి కోల్పోయిన రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు వాల్తేరు రైల్వే డివిజన్ సిఎన్సీడబ్ల్యూ స్టాఫ్ సర్వే యూనియన్ అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించింది. రైల్వే స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సీడీఓ మహాపాత్ర చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాల్తేరు డివిజన్ యూనియన్ నాయకులు గంగోలీ సతీష్ బాబు, రామ్దేవ్, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేయాలని అందరూ మా తోటి సూపర్వైజర్స్ ఇన్ఛార్జ్లు మా ఆఫీసర్లు అందరూ మాకు సహకారాలు అందించారు. అది మేమందరికీ కూడా ఈరోజు పెట్టుకొని అందరికీ ఇచ్చాము. 200 మంది స్టాఫ్కి అండి 200 మందికి ఇస్తాం. కందిపప్పు బియ్యం సప్లై చేస్తాం. ప్లాట్ఫారం మీద చాలా సంవత్సరాలు పాటు చేస్తున్నారు వాళ్ళకి కాంట్రాక్ట్ సైడ్ నుంచి కూడా జీతాలు అవి సరిగ్గా దొరకటం లేదు. అయితే వాళ్ళు కూడా కుటుంబంతో అందరూ ఉంటున్నారు కాబట్టి పిల్లలతో కూడా ఉంటున్నారు. చాలా ఇబ్బందులు పడడం వల్ల ఈరోజు మేమంతా మా కార్మికులు సూపర్వైజర్లు అంతా కలిసి సరే వాళ్ళకి ఏదో కొంచెం మా సైడ్ నుంచి ఏదో కొంచెం ఉపకారం చేయాలనే ఉద్దేశం మీద ఈ రకమైన రైస్ కొంచెం తర్వాత కందిపప్పు అది ఇవాళ మన కాంట్రాక్ట్ స్టాఫ్ అందరికీ ఇవ్వడం జరిగింది. అందరూ అభిమానులతో కలిసి చేద్దామని ఒక ఉద్దేశం ఉంది. దానికి కూడా భగవంతుడి దయ వల్ల ఈ కరోనా ప్రాబ్లం వల్ల మరి ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియటం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రమాదకర పరిశ్రమలను వెంటనే మూసివేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. వరుస ప్రమాదాలను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నేత సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు విశాఖ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో 20 ప్రమాదకర పరిశ్రమలను గుర్తించిన ప్రభుత్వం వాటిని నివాసిత ప్రాంతాల నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. విశాఖ సాల్వెంట్ లిమిటెడ్ పరవాడలోని ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి కాండ్రేగుల శ్రీనివాసరావు చనిపోయాడు. నిర్వహణ లోపం వల్లనే, యాజమాన్యాల వైఫల్యం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయని నేను అన్ని నివేదికలు చాలా స్పష్టంగా చెప్పాయి. ఎల్ఈ పాలిమర్స్ మీద వేసినటువంటి హైపవర్ కమిటీ చాలా స్పష్టంగా యాజమాన్యాల వైఫల్యాలు పరిశ్రమల్లో పరంపరగా జరుగుతున్నటువంటి వాటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. దీనికి యాజమాన్యాలను శిక్షించాలా, యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి.
భద్రత విషయంలో ఎటువంటి రాజీ అనేటువంటిది లేకుండా ఏ ప్రభుత్వమైనా నిర్వహించాలా, ఇది ఈరోజు ప్రధానమైన సమస్య. ఎల్ఈ పాలిమర్స్లో కోటి రూపాయలు అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఇక్కడ స్వయంగా వచ్చి దాన్ని మరుసటి రోజు వారికి అందించడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఫార్మా కంపెనీలో కేవలం 50 లక్షలే, అది కూడా 35 లక్షలు మాత్రమే కంపెనీ, 15 లక్షలు సీఎం గారి రిలీఫ్ సహాయ నిధి ఇస్తామని నేను కలెక్టర్ గారు బాధితులను పిలిచి చెప్పారు. ఈ వ్యత్యాసం ఎందుకు వ్యవహరిస్తున్నారు? కలెక్టర్ గారు స్వయంగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఆయన ఒక కమిటీ వేసి వారితో దర్యాప్తు చేయించడం అనేది జరిగింది. వారికంటే అంతకంటే ముఖ్యమైనటువంటిది ముందు జరిగినటువంటి సైనార్ ప్రమాదాన్ని స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. అంతకంటే పెద్ద ప్రమాదం ఇక్కడ జరిగింది, దీన్ని ఎందుకు పరిశీలించలేదని అడుగుతా ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పరవాడ ఫార్మసిటీ రామ్కి సాల్వెంట్స్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు పూర్తి, సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి. జిల్లాలో విశృంఖలంగా విజృంభిస్తున్న కరోనా, 24 గంటల్లో 179 కొత్త కేసులు. కరోనా అష్టదిగ్బంధనంలో చిక్కుకున్న మత్స్యకార వాడలు ఉపాధి కోల్పోయి గంగపుత్రుల ఆకలి కేకలు. పైకిరావుపేట సమీప సముద్రంలో మత్స్యకార బోటు బోల్తా, ఒకరు గల్లంతు. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.